నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనాకుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈవేళ స్పెషల్ దోశలు అండి. దోశలే కదా ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? కాదండి, డిఫరెంట్ వేలో ఇప్పుడు మనం దోశలు చేసి చూద్దాం. కొన్ని ఐటమ్స్ ఎక్కువగా వేయడం వలన దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. మీ పిల్లలైతే ఇంట్లోనే మూడు పూట్లు కూడా దోశలు పెట్టమంటారు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి, 100% గ్యారంటీ. పలుచుగా, క్రిస్పీగా, అలాగే మన హోటల్లో తింటున్న దోశలాగానే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ దోశల కోసం నేను ఇక్కడ పొట్టుతో ఉన్న మినపప్పును తీసుకున్నాను. మీరు కావాలంటే మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. పొట్టుతో ఉన్న మినపగుళ్ళు కాబట్టి నేనేం చేశానంటే రైస్ అలాగే మినపప్పును వేరువేరుగా నానపెట్టాను. ఒకవేళ మీరు పొట్టు లేని మినపప్పు అయితే రెండు కలిపి నానపెట్టుకోవచ్చు. మినపప్పుని అలాగే రైస్ని 5 గంటల పాటు నానపెట్టుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు కూడా రైస్లోనే వేశాను. 1 కప్పు మినపప్పుకు 2 గ్లాసుల రైస్ తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు అటుకులను ఈ విధంగా గంట ముందు నానపెట్టి ఉంచుకోవాలి. 1/2 కప్పు శనగపప్పును కూడా ఈ విధంగా గంట ముందు నానపెట్టి ఉంచుకోవాలి. వీటన్నింటినీ కూడా కలిపించుకోవాలి. మనం నానపెట్టిన శనగపప్పు అలాగే అటుకులు, మినపప్పు, రైస్ను మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మీరు గ్రైండర్లో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ అయితే తొందరగా అయిపోతుంది. మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా తీసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో ఉండే వాటర్, అంటే కూలింగ్ వాటర్తో గ్రైండ్ చేసినట్లయితే చక్కగా మనకు ఆ పిండి అనేది వేడెక్కకుండా ఉంటుందండి. చూసారు కదా, మొత్తం పప్పును ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మొత్తం పప్పును గ్రైండ్ చేసేసాను. చూసారు కదా ఇంత పిండి వచ్చింది. అయితే మొత్తం పులే పెట్టకుండా నాకు మార్నింగ్ ఎంత అవసరమో దోశలకు అంత పిండి మాత్రమే వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. మిగతా పిండిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కొంతమంది అయితే మొత్తం పిండిని పులే పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతారండి. అలా కాకుండా ఈ విధంగా మనకు ఎంత అవసరమో అంత మాత్రమే పులే పెట్టుకుంటే మంచిది. అయితే ఈ విధంగా బయట ఎంత టైం ఉంచాలి అంటే 8 గంటల పాటు ఉంచాలండి. లేదు అంటే ఒక నైట్ అంతా కూడా బయట ఉంచాలి. అలా ఉంచినట్లయితే మనకు చక్కగా దోశలు అనేవి పొంగుతూ టేస్టీగా వస్తాయి. ఈ పిండి పైన మూత పెట్టి నేను బౌల్ నైట్ అంతా ఉంచేసానండి. అదే సమ్మర్లో అయితే మనకు జస్ట్ ఒక 6 అవర్స్ లేదా 8 అవర్స్ సరిపోతుంది. ఇప్పుడు వింటర్ అయితే మాత్రం నైట్ అంతా బయట ఉంచాలి. రాత్రి అంతా ఉంచిన తర్వాత మార్నింగ్ చూస్తే ఈ విధంగా ఉంటుందండి పిండి. చూసారు కదా, ఎయిర్ బబుల్స్ ఏర్పడింది. సో చక్కగా పులిసింది. తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికుడు పంచదార కూడా వేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనకు దోశల పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినంత వరకు ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి 1-5 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని ఈ విధంగా బాగా హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించండి. ఇలా చేయడం వల్ల దోశలు అనేవి స్మూత్గా వస్తాయి. ఎప్పుడు కూడా దోశలు అనేవి పెనం బాగా హీట్ అయిన తర్వాత వేయాలండి, లేదంటే అతుక్కుపోతాయి. తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా దోశలను నెమ్మదిగా చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా దోశలు అనేవి మీకు నచ్చిన సైజులో చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి ప్యాన్ లేకపోయినట్లయితే నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ దోశలు కరెక్ట్గా రాకపోయినట్లయితే పెనం పైన ఒక ఆనియన్ ముక్క తీసుకొని కొంచెం రబ్ చేయండి, చక్కగా దోశలు వస్తాయి. దోశ పైన మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేయచ్చు. ఆయిల్ లేకపోయినా మనకు చక్కగా దోశలు వస్తాయి. ఈ విధంగా దోశ కింద భాగం అనేది బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత రెండో వైపు తిప్పండి. లేదు అంటే మనకు నార్మల్గా కూడా బాగుంటుంది, కానీ రెండో వైపు కాల్చినట్లయితే క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, మనకు నార్మల్గానే ఏ కారపొడులు వేయకుండానే దోశ అనేది మంచి కలర్లోకి వచ్చింది కదా. ఈ పద్ధతిలో చేస్తే దోశలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు నార్మల్గా మినపప్పు, రైస్ ఒక్కటే వేసిన దానికి ఇలా అన్నీ వేసిన దానికి చాలా తేడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ దోశలు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.